వేములవాడ పట్టణంలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్న మహా శివరాత్రి జాతర సందర్భంగా విచ్చేయనున్న భక్త జన సందోహానికి వాసవే నిత్యాన సత్రంతో పాటు మన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసవి సత్ర నిర్వాహకులతో పాటు ట్రస్ట్ నిర్వాహకులను ఆయన అభినందించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ పట్టణానికి విచ్చేసే భక్త జన సందోహానికి వాసవి సేవా సమితితో పాటు మన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన శిబిరాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. వాసవి సేవా సమితి మన చారిటబుల్ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా వీరి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని పేర్కొంటూ, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కొమ్మ నటరాజు, మోటూరు మధు, చేపూరు రమేష్, పుసా దశరథం, చీకోటి శ్రీనివాస్, నాగరాజు, గజ్జల శేఖర్, కుమరవెల్లి శివుడు, లాలదేవయ్య, కర్రశేఖర్, నాగపోతు రవితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగర వెంకటస్వామి, సంగస్వామి యాదవ్, కుమరయ్య, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాగూరు రాము తదితరులు ఉన్నారు. వాసవి మాత సేవ సమితి మరియు మన చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాలను పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరు కాంచినటువంటి రాజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు మరి అల్పాహారంతో పాటు భోజన వసతిని ఉచితంగా ప్రతి ఏటా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఈరోజు మరి ఇక్కడ ప్రారంభం చేయడం మరి సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. వచ్చేటువంటి భక్తులకు ఆ స్వామివారి దర్శనంతో పాటు ఆ తదుపరి మరి అల్పారము భోజన వసతి కూడా కల్పింపజేయడం ఆనవాయితీగా చాలా సంవత్సరాలుగా ముందుగా వాసవి సేవకు సంబంధించినటువంటి మరి వ్యాపారవేత్తలు దీన్ని ప్రారంభం చేయడం, ఈ అన్నదానాన్ని, ఈ అల్పహార విందును ఏదైతే ప్రారంభం చేయడం, తర్వాత దానిలో అనేక మంది సామాజిక దృక్పథంతో సాంఘిక సేవతోటి ఇందులో మన చారిటబుల్ ట్రస్ట్ కూడా చేయడం అనేది ఆనందదాయకం. ఈనాటి అన్నదాన కార్యక్రమంలో ఈ అల్పారం సంబంధించినటువంటి కార్యక్రమంలో దాతలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఆ రాజన్న ఆశీస్సులు ఉండాలని, అన్నదాత సుఖీభావం అనేటువంటి అన్ని దానాల కంటే మిన్న అన్నదానం అనేటువంటిది చాలా మిన్న అనేటువంటిది మన సామెత్రి శాస్త్రం మనం మొదటి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈనాటి కార్యక్రమం నిర్వాహకులుగా ఏదైతే మరి ముందుండి నడిపిస్తున్నటువంటి నటరాజు కానీ మధు కానీ చాలామంది పేరు పేరున ఇందులో ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఖండించారు. ఒక్కొక్క పేరు ఆంధ్ర ట్రస్ట్ సభ్యులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందిస్తూ ఉన్నాడు. ఈ మహత్ కార్యం అంటే మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా మరి దక్షిణ కాశీగా వెలిసినటువంటి వేములవాడలో మరి ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి రీతిలో ఆలయానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్య పెద్దలు కానీ చేస్తున్నటువంటి దానికి తోడుగా మరి ఈ సామాజిక సేవలో మా బాధ్యత అంటూ ముందుకు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని, అల్పహార విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అది కూడా వరుసగా 3 రోజులు ఉండడం అనేది ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాను. వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ రాజన్న ఆశీస్సులు ఈ వాసవి మాత సేవ సమితిలో ఉన్నటువంటి సభ్యుల కుటుంబాలకు, మన చారిటబుల్ ట్రస్ట్ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పని ఈ సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అందరికీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.